శివుడు వెలసిన క్షేత్రాల్లో అన్నిటికన్నా విశిష్టమైన క్షేత్రం కాశీ విశ్వేశ్వరుడి ఆలయం. కానీ కాశీ కన్నా పురాతన ఆలయం మరొకటి ఉంది. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం భూమి మీదే అతి ప్రాచీన ఆలయం. ఇది తమిళనాడులో ఉంది. వృద్ధాచలం కొండ కూడా ఆ పరమేశ్వర స్వరూపంగా చెబుతారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పరమేశ్వరుడు ఇక్కడ ఉద్భవించాడట. వృద్ధ కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయట. ఈ ఆలయంలో స్వామి ఎన్నో మహత్యాలు చూపించాడు. అందుకే వృద్ధుడు వృద్ధాచలేశ్వరుడుగా పేరుంది. శైవులకి ముఖ్యమైన క్షేత్రాలు 108 ఉండగా వాటిలో 4 క్షేత్రాలు అతి ముఖ్యమైనవి. అందులో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో విరుదాచలం అతి పురాతనమైన క్షేత్రం. ప్రళయకాలంలో కూడా ఆలయం చెక్కుచెదరలేదు. ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే కాశీ విశ్వనాథుని సేవించిన దానికన్నా కొంచెం ఎక్కువ పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. పరమశివుడు ఈ ప్రాంతంలో ఆనంద నాట్యం చేశాడంటారు. ఇక్కడ పుట్టినా గిట్టినా నివసించినా భగవంతుని ప్రార్థించినా ఈ స్వామిని తలచినా మోక్షం లభిస్తుందని విశ్వాసం. అరుణాచలానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ వృద్ధ కాశీ ఉంది. తిరువన్నామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి భక్తులు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వల్లి దేవసేనులతో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఈ ఆలయానికి పైన చక్రాలుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు ఉన్న శివాలయాలు చాలా తక్కువ. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందంటారు. అలాగే ఈ వృద్ధాచలంలో మరణించిన వారికి అంతకన్నా ఎక్కువ పుణ్యమే వస్తుందని విశ్వాసం. శివుడు స్వయంభవుడు కావడంతో స్వామిని దర్శిస్తే మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే అన్ని రకాల శారీరక సమస్యల నుంచి తక్షణమే విముక్తి కలుగుతుందని అంటారు. ఈ ఆలయం దగ్గరున్న 5 ఆలయాల్లో ఒకటైన దుర్గాదేవిని పూజిస్తే సంతాన సమస్యలు తీరుతాయని, జీవితంలో అభివృద్ధి చెందుతారని అంటారు.